करोना ఎలా వ్యాపిస్తుంది అనే దానిపై విపరీతమైన అనుమానాలు మనలో ఉన్నాయి. రోజుకో రకమైన వార్తలు ఈ విషయంపై వింటూ వస్తున్నాము. కరోనా నీటి ద్వారా కూడా వ్యాపిస్తుంది అంటూ చాలా కాలంగా ప్రచారంలో ఉంది. అయితే నీటి ద్వారా కరోనా వ్యాప్తి జరగదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా వైరస్ నీళ్ళల్లో పడితే నిర్వీర్యం అయిపోతుందని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్ర సాంకేతిక సలహాదారు విజయ రాఘవన్ స్పష్టం చేశారు. నీటిలో పడితే కరోనా వైరస్ శక్తి పూర్తిగా పోతుందని, అక్కడి నుంచి వ్యాపిస్తుందనే భయం అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. అయితే మనుషులు ఎదురెదురుగా ఉన్నప్పుడు వెలువడే తుంపర్ల ద్వారానే ప్రధానంగా వైరస్ విస్తరిస్తుంది. గాల్లో వ్యాపించే అంశం గాలి వీచే దిశపై ఆధారపడి ఉంటుందని అన్నారు విజయ రాఘవన్. గాలివాటు ఎటు ఉంటే అటువైపు కొంత దూరం వరకు వైరస్ విస్తరిస్తుందని అన్నారు విజయ రాఘవన్. తలుపులు మూసిన నాలుగు గోడల మధ్య వైరస్ ఎక్కువగా కేంద్రీకృతమవుతుంది. తలుపులు తెరిస్తే పడిపోతుంది. నీటి ద్వారా విస్తరిస్తుందన్న ఆందోళన అవసరం లేదని తెలిపారు. ఇక రాఘవన్ ఇటీవల దేశంలో మూడో వేవ్ వచ్చే అవకాశం ఉందంటూ ప్రకటించారు. అయితే దేశంలో కట్టుదిట్టమైన కట్టడి చర్యలు చేపడితే మూడో ఉధృతి రాకపోవచ్చని పేర్కొన్నారు. టాప్ 9 న్యూస్ ప్రతిరోజు ఉదయం 6:55 నిమిషాలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.